హలో అండి, అందరికి నమస్తే. మీ అందరికి మంచి రెసిపీ చూపిస్తున్నానండి. ఇది బీరకాయ తొక్కు పచ్చడి. ఇది మామూలుగా మనం చెక్క అనేది బీరకాయ చెక్క అనేది తీస్తాం కదా పైన, ఆ లేయర్తోని మనం ఇప్పుడు పచ్చడి తయారు చేసుకుంటున్నాము. అలాగే ఇది రైస్లోకి వేడన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. మంచి రుచిగా చేస్తే ఇది చాలా రుచిగా ఉంటుంది. బీరకాయ కంటే కూడా మనకి చాలా టేస్టీగా వస్తుంది. ముందుగా మీరు ఒక అరకిలో కానీ లేదంటే మీరు ఎన్ని బీరకాయలు తీసుకుంటే పై చెక్కు తీసేస్తారు కదా, ఆ తీసేసిన తర్వాత ఇలా సపరేట్ చేసేసి శుభ్రంగా కడిగేసి పెట్టేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇది ఇప్పుడు అది కూడా నేను చూపిస్తాను. మామూలుగా పాడైపోయిన బీరకాయలు కాకుండా ఫ్రెష్ బీరకాయలు చెక్కు చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు ఈ బీరకాయ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కళాయి వేడి చేసుకొని ముందుగా మనం దీనికి కాంబినేషన్గా నువ్వులు వేసుకుంటున్నామండి. ఒక 5-6 స్పూన్లు నువ్వులు తీసుకోండి. అరకిలో బీరకాయ చెక్కులకి మనం ఈ నువ్వుల్ని ఒక 5-6 స్పూన్లు తీసుకుంటున్నాము. ఇవన్నీ కూడా కొంచెం దూరంగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత సపరేట్ తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఆ తర్వాత మనం ఒక 2 స్పూన్లు నూనె వేసుకొని దీంట్లో మనం పచ్చిమిర్చి ఒక 10-15 వేసుకోండి. కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటేనే రుచిగా ఉంటుంది. చప్పగా ఉంటే ఈ బీరకాయ తొక్కు పచ్చడి అనేది టేస్టీగా ఉండదండి. మీరు ఇప్పుడు ఈ పచ్చిమిర్చి అన్నీ కూడా దీంట్లో వేసిన తర్వాత కొంచెం వేగాలి ఇవన్నీ. అలాగే దీంట్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసేసుకోండి. వెల్లుల్లిపాయలు కూడా ఒక 7-8 వేసేసుకోండి. ఇలా వేస్తే మనకి కొంచెం ఇందులో వేగుతాయి, పచ్చివాసన అనేది ఉండదండి. అలాగే ఈ బీరకాయ చెక్కును కూడా దీంట్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. మొత్తం ఒకేసారి ఒక పని అయిపోతుంది. లేదంటే మీకు సపరేట్గా అన్నీ వేయించాలంటే టైం పడుతుంది. ఇలా వేయించేసుకోండి. ఇవి కొంచెం కలర్ మారుతాయండి. ఈ చెక్కు అంచులు అన్నది బ్రౌన్ కలర్ అవుతాయి. అప్పుడు అయినప్పుడు మీరు ఇవన్నీ తీసి సపరేట్ పెట్టేసుకోండి. చూడండి, ఇలా కొంచెం కలర్ మారాయి. చూడండి, ఈ బీరకాయ తొక్క అంతా కూడా కొంచెం మనకి వేగిన తర్వాత సపరేట్ తీసి చల్లారనివ్వండి. ముందుగా మీరు నువ్వుల్ని ఇలా పొడి చేసుకొని పెట్టేసుకోండి. వేయించిన నువ్వులు ఇలా వేసిన తర్వాత మీరు సపరేట్ ఒక మిక్సీ బౌల్లో మనం వేయించి పెట్టుకున్న బీరకాయ చెక్కులను కూడా దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రాళ్ళ ఉప్పు వేసుకొని మీరు రోట్లో అయినా దంచుకోవచ్చు అండి. రుచిగా చాలా బాగుంటుంది. ఇంకా అలా కాకుండా మీరు ఒక రాళ్ళ ఉప్పు దీంట్లో వేసుకొని మిక్సీ వేసేసుకోండి. కొంచెం వాటర్ వేసుకుంటే మనకి మెత్తగా నలిగిపోతాయండి. ఇవి కొంచెం మనం బరకగా కాకుండా మెత్తగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నువ్వులు వేసేసుకోండి. నువ్వుల పొడి వేసి కొంచెం ఒక 2-3 స్పూన్లు నీళ్లు వేసి మీరు మిక్సీ వేసేసుకోండి. చూడండి, ఇలా మనకి రెడీ అయిపోయింది పచ్చడి. ఇలా వేసిన తర్వాత మీరు దీన్ని మనం ఇప్పుడు పోపు వేసుకున్నామండి. కంపల్సరీ పోపు వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో నూనె కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఎందుకంటే మనకి పచ్చడి ఎక్కువగా ఉంది కాబట్టి నూనె ఒక 4-5 స్పూన్లు వేసుకొని అలాగే పోపు దినుసులు, జీలకర్ర ఆవాలు, మినపప్పు, శనగపప్పు దీంట్లో వేసేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా దీంట్లో వేసేసుకోండి. చూడండి, ఇవి కొంచెం కలర్ మారిన తర్వాత దీంట్లో కరివేపాకు, కొద్దిగా ఇంగు కూడా వేసేసుకోండి. అంతేనండి, ఇంకా ఏమి వేయని అవసరం లేదు. చాలా సింపుల్ పోపు. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వులు బీరకాయ తొక్కు పచ్చడిని దీంట్లో వేసేసుకోండి. చూడండి, మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది. మీకు చక్కగా దీంట్లో నువ్వులు వేసాం కాబట్టి ఎక్కువగా వేయించకండి. స్టవ్ బంద్ చేసేసి కొంచెం కలపండి. అంటే ఈ వేడి నూనె కూడా కొంచెం పచ్చివాసన అనేది కూడా మళ్ళీ పోతుంది. వేయించుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా మనకి పచ్చివాసన అనేది ఉండదు. ఇంకొంత వేడి నూనెలో వేసిన తర్వాత కంప్లీట్గా పోతుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మీకు రైస్లోకి అయితే నెయ్యితోనే కాంబినేషన్లో చాలా రుచిగా ఉంటుంది. నార్మల్ బీరకాయ పచ్చడి కంటే కూడా ఈ బీరకాయ తొక్కు పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను చేసినట్టుగా మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ బీరకాయ తొక్కుల్ని వేస్ట్ అవ్వకుండా ఈ విధంగా కూడా మనం పచ్చడి తయారు చేసుకోవచ్చు. మీ అందరికీ నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి.